తన నియోజకవర్గంలో అభివృద్ధి కంటపడిందని, భారీ వర్షాలకు రోడ్లు చెరువులు కుంటలు గండిపడినా కూడా నిధులు మంజూరు లేదని, 17 మంది అకాల మరణం చెందినా కూడా వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ అధికార ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని, నన్ను కూడా హరాస్మెంట్ చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ హైకోర్టులో కేసు పెట్టగా పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు లాయర్ తెలిపారు. ఈరోజు తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి పిటిషన్ను విచారణకు స్వీకరించింది. గత కొన్నేళ్లుగా సీతక్క నియోజకవర్గానికి ఎటువంటి నిధులు కూడా చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి సీతక్కని చాలా హరాస్మెంట్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి ఇది తీసుకెళ్ళడం జరిగింది. న్యాయమూర్తి గారు స్పందిస్తూ ఇమీడియట్గా మీరు దానికి రిప్లై ఇవ్వాలంటే వాళ్ళు 4 వారాలు వాయిదా అడిగారు. 4 వారాలు కాదు, 9వ తేదీ అక్టోబర్కి వాయిదా వేసింది. డ్రైనేజీ మొత్తము అస్తవ్యస్తమైపోయింది, రోడ్లు అస్తవ్యస్తమైపోయినాయి, 17 మంది మనుషులు చనిపోయిండ్రు ఆమె నియోజకవర్గంలో. రోడ్లు కొట్టుకపోయి గుడిసెల కూలి అడిగేది నియోజకవర్గానికి అభివృద్ధి కోసం అడుగుతుంది, దానికి మీరు మంజూరు చేయాలి, మీరు అమౌంట్ ఇమీడియట్ శాంక్షన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోర్టు ద్వారా కోరడం జరిగింది. న్యాయస్థానము దానికి 9వ తారీఖుకి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.